మనం మిత్రపక్షంగా ఉన్నాం. మోడీ గారైనా అమిత్ షా గారైనా ఆయనకి మంచి అభిమానం. దాని మీద వాళ్ళు చెప్తే ఖచ్చితంగా క్యాంపెయినింగ్ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుందండి, దాన్ని కూడా మనంతా రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అక్కడ చేసి ఇక్కడ మానేసి పరిస్థితి ఉండదు. దీంతో పాటుగా అక్కడ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు 28 నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో ఎక్కువ శాతం తెలుగు ప్రజలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆయన స్టార్ క్యాంపెయిన్ గా వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వారు అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. రెండవది ఏంటంటే మిత్రులు చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పారు, నిన్న కాకమన్న కృష్ణ యాదవ్ గారు కూడా కలిశారు, ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని, వీళ్ళందరినీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిస్తే ఏముందంటే అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కలుస్తారు కదా. ముఖ్యమంత్రిని రమ్మని కేకేట్లా ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు వచ్చినప్పుడల్లా వెళ్ళిపోతారు, ఎందుకు వెళ్తారు అర్థం, దానికి దీనికి సంబంధం ఏంటని రాష్ట్ర ప్రజలంతా ముక్కు మీద వేసుకుంటున్నారు. మీరు మళ్ళీ మాట్లాడితే ఒక మనిషిని కొంచెం ఎక్కువ చేసి మాట్లాడితే భరించలేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలిస్తే వీళ్ళకి ఇబ్బంది అండి. ఇప్పుడు నిజంగానే ఆయన కృష్ణ యాదవ్ గారు కలిశారు, ఆయన తర్వాత ఈయన కలిశాడు, పోనీ ఆయన ముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మోడీ గారు రమ్మన్నారని వెళ్ళారా, లేదా అమిత్ షా గుప్తారు వెళ్ళారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏమి మాట్లాడారు, ఏదో ఊరిని వెళ్ళి బాగోదు కాబట్టి ముందు ఏమైనా ఉంటే మీ గొడవ మాట్లాడుకుని ఆ తర్వాత మాట్లాడుకుంటారని నేను కాదు ప్రజలంతా అనుకుంటాను. రెండోది చాలా గొప్ప పథకం తీసుకొచ్చినట్టు చాలా గొప్పగా చేసినటువంటి చంద్రశేఖర్ గారు చెప్తారు. జేపీ అనేది ఒక బోగస్ కంపెనీ అనేది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అంతకుముందు నేను కాదు స్థాయిలో ఉన్న పెద్దలు మాట్లాడారు, ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇవాళ ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇవాళ ప్రతి లారీకి వరుణ్ గారు ఆయన ఛాలెంజ్, లేకపోతే రాజకీయాలు వదిలేస్తాను నేను. పక్కనున్న రవికిరణ్ గారు కూడా అడగండి, ఒక లారీకి 35 టన్నులు బిల్లు రాసి 50 టన్నులు అమ్ముతున్నారు సార్. అది ఎవరి సంస్థ అంటే జేపీ అనేది ఒక బిల్లింగ్ మాత్రమే కానీ ఇక్కడ లోపల ఉన్న జగ్గిరెడ్డి అనే ఎమ్మెల్యే కానీ తీర ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది కానీ ఇక్కడ వెస్ట్ గోదావరి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే డబ్బులు వస్తుంది ఇచ్చి బిల్లు కూడా జేపీ బిల్లు ఇస్తున్నారు కూడా ఎక్కడ ఏపీ మైనింగ్ బిల్లు ఇవ్వట్లేదు. అంటే ఏంటి ఏం జరుగుతుందో తెలుసండి మీకు. టోటల్ గా దాని నుంచి కలెక్టర్ అంతా కూడా వాళ్ళ కంపెనీ అంటే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో జేపీ అనే కంపెనీ వాళ్ళ ద్వారా వీళ్ళకి వీళ్ళ డబ్బులంతా కూడా వైసీపీ పార్టీకి చేరుతూ ఉన్నాయి. మీరు 35 టన్నులు నేను మీరు సడన్ గా ఇప్పుడు చెక్కింగ్ పంపించంటే ప్రతి లారీలోనూ 15 టన్నులు ఎక్కువ తగ్గిపోతూ ఉంది. ఇది ఎవరి డబ్బు అమ్ముతున్నారు మీరు? ఇది ఫ్రీగా ఇచ్చిన ఇస్తుని ఫ్రీగా మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ని ఇవాళ మీరు ప్రజల దగ్గర దాని మీద మీరు సంపాదించని చెప్పుకుంటానికి మీకు స్థితి లేదని అనుకుంటాను. ఇవాళ మీరు 7,000 ఉండే లారీని 30,000 అమ్ముతూ ఉన్నారు. ఇంకా మీరేంటి పారదర్శకత, ఏంటి పారదర్శకత దగ్గరే ఉంది? మీరు 30 టన్నుల లారీ చూపించండి, 30 టన్నుల లారీలో 55 టన్నులు లోడ్ అవుతుంది. కాదని ధైర్యం దమ్ము ఏమైనా ఉంటే చెప్పండి, అది ఇమీడియట్ గా అక్కడి నుంచి పంపించండి. కనీసం 20 లారీలు మీకు ఇప్పుడు ఉంటాయి. ఎక్కడ కూడా మైనింగ్ మిల్ ఉండదు వరుణ్ గారు, అంత జేపీఎన్ కంపెనీకి అకౌంటబిలిటీ. ఆ జేపీఎన్ కంపెనీ ఎత్తుంది, ఇది కాదనే ధైర్యం ఎవరికైనా వైసీపీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రాజకీయ సన్యాసం చేస్తా నేను. వందరం లెక్కర ఉందండి, లెక్కర ఈ స్టేట్ లో అమ్మాలంటే ప్రతి కేసుకి 300 రూపాయలు కేటాక్స్ కట్టాలి, కేటాక్స్ కట్టాలి. అంటే ఎన్ని కేసులు అమ్ముతారు తెలుసు అండి, లక్షల కేసులు 10 రోజులు అమ్ముతా ఉన్నారు. మీరు మద్యపాన్ని చేస్తూ ఉంటా ఉన్నారు, షేర్ పెంచుకుంటే పోతా ఉన్నారు, బార్లు పెట్టారు, విదేశీ మద్యాలు వేరే షాప్లు పెట్టారు, షాపులు ఇచ్చారు. ఎక్కడ ఉన్నారు పారదర్శకత? పారదర్శకత మాట్లాడతారు. నేను డిబేట్ చేసి వరుణ్ గారు విత్ ప్రూఫ్, దీంట్లో ఏది వైసీపీ పార్టీని అనుకోవాల్సిన అవసరం లేదు. నేను వాస్తవం మాట్లాడుతున్నా, వాస్తవం కాదని చాలా మంది పెద్దలు కూడా తెలిసి జరిగిన విషయాన్ని ఒక రవికరణ్ గారు ఇప్పుడు అడగండి, వాళ్ళ ప్రాంతం కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి రేవుల్లో ఇప్పుడు ఇమీడియట్ గా అక్కడి నుంచి మనుషులు పంపించమనండి. ప్రతి లారీకి 30 టన్నుల లారీకి 50 టన్నులు లోడ్ అవుతాం. అంటే నదిలో వచ్చింది మీరు ఫ్రీగానే ఇవ్వాలి, లేకపోతే మీరు 30 టన్నులను 55 అమ్ముకుంటే అదే గ్రీన్ ట్యాక్స్ అక్కడ ఉండదండి. తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లు కట్టారన్నారు. ఈ రోజు మీకు ఎవరు సహకరిస్తాం అడుగుతా ఉన్నారు, మీకు ఏమైంది అని నా పిల్లల మీద ప్రమాణం చెప్తున్నా. మా లారీలు మా ట్రాన్స్పోర్ట్ లో మా లారీలకి వాళ్ళు 30 టన్నులు మీరు కట్టండి బిల్లు, 40 టన్నులు ఎవరు సమ్మితి, ఎవరు సమ్ముతూ ఉన్నారు మీరు? మీకు ఎక్కడ ఉంది నిజాయితీ? ఎక్కడ ఉంది మీ ఎస్ఈబీ? ఏమైపోయింది ఈ మైనింగ్? ఏమైపోయింది రోజుకి ఎన్ని లారీలు లోడ్ అవుతున్నాయి, ఎన్ని టన్నులు బయటకు పోతా ఉంది, ఎంత డబ్బు వస్తుంది చెప్పండి మీరు? 400 4,700 కోట్లు కట్టేస్తానన్నారు మీరు. 50,000 కోట్లు వస్తే 4,750 కడతారు సహజం. ఎందుకంటే
ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటాయి. ఒక లారీకి వచ్చేటప్పటికి 15-20 టన్నులు పోతా ఉంటే, కొన్ని వందల లారీలు నది ప్రాంతాల్లో లోడ్ అవుతూ ఉంటే ఈ రకమైన శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి. శ్రీనివాస్ గారు మళ్ళీ ఓకే ఓకే మీరు